Hello friends, ee video lo manamu pattilo urea eppudu vaadalo aithe telusukundam anamata. Aithe friends chudandi, actually nenu cheppedi endante meeru ganaka 10 26 26 meedi menchi nelaithe 10 26 26 vaadte meeku elanti urea gaani nano urea gaani ఎలాంటి టానిక్స్ కానీ వాడాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. అయితే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరియా ఎప్పుడు వాడాలంటే మీకు మీ యొక్క పత్తి చేనే చెప్తుంది ఎప్పుడు యూరియా అవసరం అవుతుంది అనేది అన్నమాట. అది ఎట్లా చెప్తుంది అంటే మీ యొక్క నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ చూసినప్పుడు, అంటే మీ పత్తి కొమ్మలు అంటే బ్రాంచెస్ దూరం అనేది ఎంత వస్తుంది అనేది మీరు కనుక గమనించగలిగితే మీకు యూరియా వెయ్యాలా వద్దా అనేది అయితే తెలుస్తుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ గ్యాప్ అనేది ఇక్కడ నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ అంటే మన పత్తి చెట్టుకు వచ్చే బ్రాంచెస్ అనేటివి ఎంత గ్యాప్లో వస్తున్నాయి అనేది చూడాలన్నమాట. ఒకవేళ అది 4 ఇంచుల కంటే లేదంటే 4 వేళ్ళ కంటే ఎక్కువగా వస్తే మనం యూరియా అనేది అస్సలు వాడకూడదు, అది వెజిటేటివ్ గ్రోత్కు గురవుతుందని మనము అనుకోవాలన్నమాట. ఒకవేళ 2 వేళ్ళ కంటే తక్కువగా ఉంటే, అంటే 2 వేళ్ళు లేదా 2 ఏళ్ళు తక్కువ ఉంటే మీరైతే యూరియా అనేది కొద్ది వరకు అయితే వాడుకోవచ్చు అన్నమాట. ఇక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే అది కరెక్ట్ నడుస్తుంది కాబట్టి దాన్ని గెలకాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇట్లా అంటే 2 ఏళ్ళ కంటే తక్కువగా ఉంటే మీరైతే యూరియా అనేది కొద్దిగా వాడుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాలు అయితే ఉంటాయి మనకు యూరియా వాడాల్సిన సందర్భాలు. ఏంటంటే అధికంగా వర్షాలు, మనకు స్టార్టింగ్లో ఈ సంవత్సరం 1 నెల వర్షం పడ్డదిగా, అధికంగా వర్షాలు పడడం వల్ల మన పత్తి గ్రోత్ అనేది చాలా వరకు ఆగిపోతుంది కదా, అలాంటి సందర్భాల్లో మీరైతే యూరియా అనేది వాడుకోవచ్చు. ఇంకొకటి కొందరి పొలాలు ఎంతలా ఉంటే, అంటే చిబాడు పట్టే పొలాలంటే వాటర్ లాకింగ్ అవుతుంది అన్నమాట. అంటే అధికంగా వర్షాలు పడడం వల్ల ఒక 10 రోజులు వర్షం పడ్డా కూడా వాటర్ లాక్ అయ్యి మొత్తం పంట అనేది పూర్తిగా దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలాంటి సందర్భంలో కూడా యూరియా అయితే వాడుకోవచ్చు. ఇంకా కొన్ని పొలాలు ఎట్లా ఉంటాయంటే విసుక పొలాలు అన్నమాట, అంటే అందులో గ్రోత్ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట. అలాంటి పొలాల్లో కూడా మీరు యూరియా అనేది కొద్ది వరకు అయితే వాడుకోవచ్చు. ఇంకా కొన్ని చేనులు ఎట్లు ఉంటాయంటే మురం చేనులు, అంటే అందులో కొద్దిగా ఉసుక అలాగే రెడ్ సాయిల్లో మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. సో అలాంటి పొలాల్లో మీరైతే యూరియా అనేది కొద్ది వరకైతే వాడుకోవచ్చు. కానీ బ్లాక్ సాయిల్స్లో మీరైతే యూరియా యొక్క ప్రమాణం అనేది చాలా తక్కువగా వాడాలి. అలాగే నైత్రజని ఉన్న ఎరువులు కూడా చాలా వరకు తక్కువ వాడితే మంచి ఉత్పత్తిని అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో మీరైతే ఈ నత్రజని అంటే యూరియా అన్నమాట, యూరియా అయితే వాడుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.